ఈరోజు దేవుని వాక్యము కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ ఆనందగానము చేయుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమును ఇచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని ప్రీలారా భక్తి విడిచిన వాని మార్గములు వానికే వికసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీర బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును మనము మేలు చేయుటందు అందు విసుకయుందము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతుము అని సహోదరి సహోదరులారా మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునూ ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను రెండుమారులో ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది అని సహోదరి సహోదరులారా ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని మనమెరుగుదుము గనుక మనమేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయువారముగా ఉందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా కొరకు నీవు దాచి ఉంచిన మేలుల కొరకై నీకు స్తోత్రములు తండ్రి మేము నీ వాషించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్